అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ నైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు జమ కాక తలలు పట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రోజుకో మాట అయితే చెప్తూ వస్తుందన్నమాట ఈ నేపథ్యంలో అమ్మఒడికి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే వెలువడింది ఇక నుండి వీళ్ళకు డబ్బులు అయితే రాదని కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి 13,000 రూపాయలను 4వ విడత కింద విడుదల చేసి 18 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే కొనసాగింది వారి పక్కింటి వారికి అయితే డబ్బులు పడింది మాకైతే డబ్బులు పడలేదని తల్లులు అయితే తలలు పట్టుకుంటున్నారు ఇక మొత్తానికి డబ్బులు వస్తున్నా రాదా అని కూడా కంగారు పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రోజుకో మాట అయితే చెప్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయినను కూడా తల్లుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు జమ కాలేదు ఇక మరోసారి మరో వారం రోజుల పాటు కూడా గడువు అనేది పెంచి ఈ వారం లోపల అందరికీ కూడా డబ్బులు పడేటట్టు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఖచ్చితంగా ఎవరికైతే డబ్బులు పడలేదో అర్హతలు ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని కూడా ఎన్సిపిఏ పోర్టల్లో నమోదు చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఇక తల్లులందరూ కూడా మీరు వెంటనే ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తుంది లేకపోతే డబ్బులు రాదండి దయచేసి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు మరొకసారి ఆధార్ కార్డు అనేది లింక్ చేయించుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తుంది ఇక ఎవరైతే లింక్ చేసుకోరో వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అనేది జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి అయితే గుర్తు చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.